नेल्लूरु जिल्ला कोवूरु मंडलंलोनी वेगूरु ग्रामंलो मन अभिवृद्धि पनुल प्रारंभोत्सवं कार्यक्रमं जरिगिंदि। ई कार्यक्रमानिकि एम्मेल्ये नलपरेड्डी प्रसन्न कुमार रेड्डी तो कलिसि राज्यसभा सभ्युलु वेमिरेड्डी प्रभाकर रेड्डी, विजय डेयरी चैर्मन कोंटरेड्डी रंगारेड्डी, डिप्यूटी मेयर रूप कुमार यादव पाल्गोन्नारु। ई सदर्भंगा वारु अभिवृद्धि पनुलकु शंकुस्थापन चेशारु। अनंतरं कामाक्षि समेत कैलासनाथ स्वामी देवस्थानं पुनर्निर्माण शंकुस्थापन चेशारु। ముందుగా వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండా ఆవిష్కరించారు। రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనులే కాకుండా దేవాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమన్నారు। రాబోయే ఎన్నికల్లో ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డిని, ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు। ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలతో జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు। ఆంధ్రాకు జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమమును ప్రజలకు వివరించి విజయవంతం చేయాలన్నారు। ఈ కార్యక్రమంలో డిఏఏబి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, ఏఎంసి చైర్మన్ రాధాకృష్ణారెడ్డి, ఎంపీపీ పార్వతి, జెడ్పీటీసీ శ్రీలత, వైఎస్ ఎంపీపీ నరసింహారెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, ఏఏబి చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, మండల కన్వీనర్ సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు చంద్ర అమర్ తదితరులు పాల్గొన్నారు। ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రావడం నా అదృష్టం। నన్ను రమణ పిలవడం మీ ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి నన్ను అనుకోవడం నన్ను పిలవడం అది కూడా చాలా ఆనందం నాకు। టెంపుల్స్ అంటేనే మాది భక్తి ఎక్కువ, మీ అందరికీ కూడా తెలిసి ఉంటది। జిల్లాలోనే ఎటువంటి భక్తి కార్యక్రమం ఉన్నా ముందుంటాము, టెంపుల్స్ కూడా ఏదన్నా మనం చేయగలిగింది ఉంటే చేస్తుంటాము। అట్నే ఈరోజు ఈ కార్యక్రమానికి వేగూరు గ్రామం శ్రీ కైలాసనాథ స్వామి దేవస్థానం నిర్మాణం పైన రూపాయలు 130 లక్షలతో ఈ కార్యక్రమం ఇది చేయడం కూడా గుడి కట్టడం కూడా చాలా గొప్ప విషయం। ఇప్పుడే ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పినట్టు మన ముఖ్యమంత్రులు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి టెంపుల్స్ కి ఎండోమెంట్స్ తరఫున టెంపుల్స్ కి ఈ నిధులు ఇవ్వడం అనేది ఐ థింక్ మన మీకు చెప్పాలంటే ఎప్పుడు కూడా చెప్తుంటా మీ ఎమ్మెల్యే గారు ప్రతి దాంట్లో కూడా ముందు ఉంటాడు। సో ఈ కార్యక్రమం కూడా ఎండోమెంట్స్ తరఫున కూడా ఇంత ఫండ్స్ తీసుకురావడం అంటే అది మీ అందరికీ తెలుసు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో తీసుకురావడం చాలా గొప్ప విషయం। అందులో టెంపుల్స్ కి ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఇన్ని గ్రామాల్లో ఇంత అమౌంట్లు తెచ్చి అభివృద్ధికి టెంపుల్స్ అభివృద్ధి కొత్త టెంపుల్ నిర్మాణం మంచి కార్యక్రమాలు చాలా సంతోషం। ఇంకోటి కూడా ఇప్పుడు సిసి రోడ్స్ 30 లక్షలు ఎంపీ నిధులతో ఇప్పుడే ప్రారంభం చేసి వచ్చాము, అది కూడా ఒక మంచి కార్యక్రమము। మనకి మీరు చెప్పినట్టు డెవలప్మెంట్ అనేది కూడా సిసి రోడ్స్ ఇటువంటి డెవలప్మెంట్ కిందనే సంక్షేమ పథకాలే అని అంటుంటారు, కానీ డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామంలో జరుగుతుంది చూస్తున్నాము। ఇప్పుడే అది 30 లక్షలతో దాన్ని మనమే ప్రారంభించి వచ్చాము। సో మీ ప్రసన్న కుమార్ రెడ్డిని చెప్పాలంటే ఈ మన జిల్లాలో అయితే ఇటువంటి కార్యక్రమాలు కానీ ఈ నిధులు తీసుకురావడం కానీ ఈ కార్యక్రమం శంకుస్థాపన చేయడం చాలా సులభం, దానికి తగ్గ నిధులు తేవడం చాలా కష్టం। అటువంటిది వెనకబడి నిధులు తీసుకొచ్చి ఇన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ చేయించడం మీ అందరి అదృష్టం। ఇటువంటి ఎమ్మెల్యే మీకు ఉండడం మీ అందరిని కోరుకునేది కూడా, మళ్ళీ కూడా మీరు ప్రసన్న కుమార్ రెడ్డిని మీరు గెలిపించుకోండి, ఇటువంటి ఎన్నో టెంపుల్స్ ఎన్నో అభివృద్ధి పనులు మీకు ముందు ముందు, కానీ ఇది దేవస్థానం ముందు కాబట్టి మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నేను లోక్సభ ఎంపీగా పోటీ చేస్తున్నాను, మీ అందరు కూడా మీ సహకారం తప్పకుండా మీ అందరిది కూడా నాకు ఉండాలా, దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నమస్కారం। అందరికీ నమస్కారం। ఈరోజు కోవూరు మండలం వేగూరు గ్రామమునందు శ్రీ కైలాసనాథ స్వామి దేవస్థాన నిర్మాణం శంకుస్థాపనకు రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి గారు, నెల్లూరు కార్పొరేషన్ వైస్ చైర్మన్ రూప్ కుమార్ యాదవ్ గారు నేను పాల్గొనడం జరిగింది। స్వాములు చెప్పారు
దాదాపు ఈ దేవస్థానానికి 1000 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పి చెప్పినారు ఈ రోజు ఈ దేవస్థానం శంకుస్థాపన కార్యక్రమంలో మేము పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం దీనికి ఎస్టిమేషన్ 130 లక్షలు వేశారు దీంట్లో मुख्यमंत्री गारితో మాట్లాడి దేవాదాయ శాఖ మంత్రి గారితో మాట్లాడి దేవాదాయ శాఖ కమిషనర్ గారితో మాట్లాడి శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం మహాలక్ష్మి అమ్మవార్లకి 38 లక్షల 34000 శాంక్షన్ చేయించడం జరిగింది కోవూరు మండలం కొత్తూరులో కోదండరామ స్వామి దేవస్థానం నిర్మాణానికి సర్వశ్రేయ నిధి కింద 12 లక్షల 34000 శాంక్షన్ చేయించాం విడవలూరు మండలం అలగానిపాడులో శ్రీ బంగారమ్మ తల్లి దేవస్థానానికి 26 లక్షల 66000 శాంక్షన్ చేయించాం మొత్తం ఈ దేవస్థానాలకు జగన్ మోహన్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు ఇచ్చింది 1 కోటి 63 లక్షల 98000 శాంక్షన్ చేయించాం ఇవి కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో నియోజకవర్గంలో ఎస్సి ఎస్టీ కాలనీల్లో ఇప్పటివరకు 38 రామాలయాలు చిన్న కేశవాలయాలు అమ్మవారి ఆలయాలు శాంక్షన్ చేశాం ఒక్కొక్క దానికి 10 లక్షలు ఇచ్చారు 3 కోట్ల 80 లక్షలు శాంక్షన్ చేయించాం ముఖ్యమంత్రి గారికి దేవాదాయ శాఖ మంత్రి గారికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి నా శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సంక్షేమ పథకాలకే కాకుండా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పురాతనమైనటువంటి దేవస్థానాల మీద కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి సంబంధిత దేవాదాయ శాఖ మంత్రికి దేవాదాయ శాఖ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇవన్నీ కూడా మరలా మనం బాగా చేయాలి దేవాదాయ శాఖకు సంబంధించిన టెంపుల్స్ అన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి రాష్ట్రం మొత్తం మీద నిధులు ఇవ్వడం జరిగింది మామూలుగా ఎవరు కూడా ఈ విధంగా దృష్టి పెట్టరు దేవాలయాల మీద గాని స్కూల్స్ మీద గాని హాస్పిటల్స్ మీద గాని ఏ ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టలేదు మొట్టమొదటిసారిగా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టి ముందు భగవంతుని మనం దర్శనం చేసుకోవాలి ఆయనకు సంబంధించినటువంటి దేవాలయాలు అమ్మవార్లకు సంబంధించిన దేవాలయాలన్నీ కూడా మనం అభివృద్ధి చేయాలి వాళ్ళ ఆశీర్వాదం మనకు ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారు ఈ ఫండ్స్ ఇప్పిస్తున్నారు ముఖ్యమంత్రి గారికి దేవాదాయ శాఖ మంత్రికి దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులకు కమిషనర్ గారికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజ్యసభ సభ్యులు ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు రాజ్యసభ సభ్యులు మన పార్టీ అధ్యక్షులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేత వేగూరులో జెండా ఆవిష్కరణ చేయించాం నిన్న నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్రమంతట కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడం జరిగింది నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు మీకు ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారం అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నాను రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ గ్రామ అభివృద్ధి కోసంగా 30 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు సీతారాంపురం అజనవాడ రామాపురంలో కూడా ఇటు జరిగింది అదే విధంగా ఇక్కడ శ్మశానం అభివృద్ధి కోసంగా 40 లక్షల రూపాయలు పేమెంట్ ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ నిధుల్లో ఇయటం కూడా జరిగింది అది కూడా పూర్తయిపోయింది ఈ సందర్భంలో అది ప్రారంభోత్సవం పెట్టుకోవడం బాగుండదని ఇంకో రోజు పెట్టుకుంటాం అన్న అది కంప్లీట్ అయిపోయిందని ఒకరోజు మీరు అవకాశం ఇస్తే దాని ప్రారంభోత్సవం ఈ 70 లక్షల రూపాయలు ఒక్క వేగూరు గ్రామానికే అభివృద్ధి కోసం ఇచ్చినందుకు అందులో ఈ గ్రామాన్ని కూడా గతంలో మనం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా దత్తత తీసుకున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాబట్టి 70 లక్షల రూపాయలు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా గ్రామస్థ తరపున కోవూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇంకొకటి ఏంటంటే ఈ రోడ్డు మొత్తం ఇది మూడగుంట పాటపల్లి దాకా వెళ్ళద్ది ఇక్కడ మొత్తం రోడ్డేమో తార్ రోడ్డు కంప్లీట్ అయిపోయి ఉంది ఈ ఊరు పోర్షన్లో మటుకు డబ్బులు చాలేదని తార్ రోడ్డు ఆపేసిన్నారు తార్ రోడ్డు కాకుండా ఇది టౌన్ పొజిషన్లో తార్ రోడ్డు నిలబడుతుంది అంటే డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ గ్రామంలో సిమెంట్ రోడ్డు వేయాల్సిన పరిస్థితి ఉంది దాన్ని మంచి మంచి చూసి చేసుకొని ఎమ్మెల్యే గారు మన ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకుని దేంట్లో దాంట్లో ఈ గ్రామంలో ఊర్లో రోడ్డు అయితే బాగలేదు
కాబట్టి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏదో ఒక నిధుల నుంచి దానికి మంజూరుకి అవకాశం కల్పించమని